एलआईसी ఉద్యోగులు ఏజెంట్ల ఫెడరేషన్ సంయుక్తంగా ఎల్ఐసీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగాయి। దేశవ్యాప్తంగా ఎల్ఐసీ ఖాతాదారులకు బోనస్ పెంపు తీసుకున్న రుణంపై వడ్డీ రేట్ల తగ్గింపు వంటి ప్రధాన డిమాండ్లతో ఈ ఫెడరేషన్ ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది। అందులో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో కూడా ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఏజెంట్స్ ఫెడరేషన్ ధర్నా చేపట్టింది। విధులకు గైర్హాజరై తమ నిరసనను తెలియజేశారు। దీంతో ప్రొద్దుటూరు ప్రాంతీయ కార్యాలయంలో ఏజెంట్లు నిరసన తెలుపుతూ పాలసీదారులకు బోనస్ పెంచాలని పాలసీలపై జీఎస్టీ ఎత్తివేయాలని ఏజెంట్లు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని తెలిపారు। దీంతో ప్రొద్దుటూరులో లావాదేవీలు స్తంభించిపోయాయి। 7వ తారీఖు వరకు ఇదే తరహా ఆందోళన చేపట్టి ఇకపై ప్రతి శుక్రవారం యాజమాన్యం దిగి వచ్చే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎల్ఐసి ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు। पॉलिसी పాలసీలపై బోనస్ ఎలా ప్రయోజనాలను పెంచాలి గ్రాట్యుటీ పెంచాలి గ్రాట్యుటీ పెంచాలి కాంట్రిబ్యూటింగ్ పెన్షన్ స్కీమ్ పెన్షన్ స్కీమ్ పెంచాలి టర్మ్ ఇన్సూరెన్స్ పెంచాలి గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలి లియాఫీ జిందాబాద్ లియాఫీ జిందాబాద్ ఆవాజ్ దో లేకే ఆవాజ్ దో లేకే ఆల్ ఇండియా ఎంప్లాయీస్ एजेंट्स फेडरेशन तरफ जेएसी तीर्मान मेरे को प्रొద్దుటూరు ब्रांच मैं धर्ना तलपेटा ప్రొద్దుటూరు ब्रांच नीचे अन्नी सेवल निवेशा लावादेवी जरगले हकल साधन कोसम मैं निरसन तेलुतना पालसीदार बोनस पालसीदार लोन वडी रेट इन सरल चेयर बोनस रेट लोन वडी रेट तग्गाली अलागे मचे प्रयोजन వీళ్ళు యాజమాన్యం తగ్గించి అన్ని విషయాలలోనూ మనం తక్కువ చూస్తాంది। మా కమిషన్ రేట్లైతేనేం గానీ మాకు వచ్చే ప్రయోజనాలనేమే పెన్షన్ స్కీమ్ అయితేనేమే గ్రూప్ ఇన్సూరెన్స్ గానీ మెడిక్లెయిమ్ గానీ క్లియర్ ప్రయోజనాలు గానీ గ్రాడ్యుటీ గానీ ఇతర అన్ని విషయాలకు మమ్మల్ని చిన్న చూపు చూస్తూ మమ్మల్ని అవహేళన చేస్తున్నట్టు యాజమాన్యం ప్రవర్తిస్తుంది। దీనికి అన్నిటికీ నిరసనగా మేము నిరసన తెలియజేయాలని 1 సెప్టెంబర్ నుంచి 3 నెలల కార్యాచరణ ఆల్ ఇండియా జేఏసీ పిలుపు ఇచ్చింది। ఆ పిలుపు మేరకు మేము ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాము। ఇంకా మా జీవిత బీమా ఏజెంట్లకు సంబంధించి కార్పొరేషన్ మాకు కొన్ని భయంకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి దానికి పిలుపు మేరకు మా ఆల్ ఇండియాలో మా యూనియన్ నాయకులందరూ కలిపి ఈ ధర్నా ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి ఇది సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ నవంబర్ 30 వరకు ఉన్నాయన్నమాట। సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 30 వరకు 3 నెలల పాటు నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి పిలుపునిచ్చారు। దాంట్లో ఈ బీమా వారోత్సవాల భాగంగా ఈ 7 రోజులు కంటిన్యూగా ఉంటుంది। ఈ 7వ తారీఖు అయిపోయిన తర్వాత ప్రతి శుక్రవారం ఆఫీస్ దగ్గర ఈ అజిటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి। తర్వాత రేపు కడపలో డివిజనల్ ఆఫీస్ ముట్టడి ఉంది। ఏజెంట్లందరము 1,000-2,000 మంది కలిసి అక్కడ డివిజనల్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాము। అన్ని యూనియన్లు మాకు మద్దతు ప్రకటించినారు। వాళ్ళందరి మద్దతు తీసుకొని మేము కూడా ఈ మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేసడానికి నిర్ణయం తీసుకొని ఈ రోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది। ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది కూడా మా కోసము మరియు పాలసీ హోల్డర్ల కోసము। పాలసీ హోల్డర్లకు బోనస్ పెంచాలని మరియు పాలసీ కట్టే 2000 ప్రీమియం పైన కూడా మొదటి ప్రీమియం పైన కూడా జీఎస్టీ తీసివేయాలని మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాము। మా కోసము మరియు మా పాలసీ హోల్డర్ల కోసం ఇద్దరి కోసమే మేము కలిసి మేము పోరాడుతున్నాము। మా గ్రాడ్యుటీ విషయమైతేనేమి మా రెండు మా కమిషన్లు తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది। దాన్ని ఖండించుతూ మళ్ళా మేము నిరసన కార్యక్రమం మొదలు పెట్టాము। పాలసీ హోల్డర్లు కూడా బోనస్ పెంచాలనే విషయంలో మేము ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య కారణం। మేము సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ధర్నా కార్యక్రమం మొదలు పెట్టాము। మేము వచ్చేసి పాలసీదారుల బోనస్ పెంచాలని వాళ్ళైతే ఏదైతే వాళ్ళైతే అవసరమైతే ఆ అవసరం కోసం ఇక్కడ లోన్ తీసుకుంటున్నారు। ఆ లోన్ పైన వడ్డీ తగ్గించాలని మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము। అలాగే ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి వీళ్ళు ఏదో పొదుపు చేస్తున్నారు, పొదుపు కూడా జీఎస్టీ వసూలు చేస్తున్నారు, ఇది చాలా అన్యాయము, ఈ జీఎస్టీని తొలగించాలని చెప్పి కూడా మేము ధర్నా కార్యక్రమం జరుగుతుంది। అలాగే మేము కూడా ఎంతో కష్టపడి మేము ఇక్కడ పాలసీలు తీసుకొచ్చి కష్టపడుతున్నాం బయట, మాకు కూడా కమిషన్ ఎప్పుడో పాతకాలంలోనే కమిషన్లే ఇప్పుడు ఇస్తున్నారు, కానీ కమిషన్లు పెంచకపోగా తగ్గిస్తామని అంటున్నారు।
ఇది యాజమాన్యము మంచి పద్ధతి కాదు మాకు ఏదో కమిషన్ పెంచాలని మేము కోరుకుంటున్నాము అలాగే మాకు మేము చేసేదని న్యాయమైన కోరికలు కోరుతున్నాము ఇలాంటి న్యాయమైన కోరికలను నెరవేర్చి త్వరగా మా కోరికలను పాలసీదారుల కోరికలను నెరవేర్చారని మేము ఆశిస్తున్నాము।